ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను అత్యంత పారదర్శకతతో సాంకేతికతను అందిపుచ్చుకుని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ జేవీజీ అశోక్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఎస్ఐ అభ్యర్థులను ప్రభుత్వం ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్నట్లు ఏలూరు రేంజ్ పరిధిలో అభ్యర్థులకు ఏలూరులోని పోలీస్ మైదానంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు వహించి డీఐజీ అశోక్ కుమార్ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఏజ్ టూ సిక్స్ ఫోర్ నైన్. ఏలూరు రేంజ్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 9 సెప్టెంబర్ వరకు ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. దాదాపు 9600 మంది క్యాండిడేట్స్ ఇక్కడ అపీర్ అవుతున్నారు. దాంట్లో ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో రోజుకి 600 మంది, ఫస్ట్ 2 రోజులు 600 మంది క్యాండిడేట్స్ వస్తారు. థర్డ్ డే నుంచి 200 క్యాండిడేట్స్ వస్తారు. సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత బయోమెట్రిక్ ద్వారా వాళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వారికి హైటు చెస్ట్ మెజర్మెంటు పురుషులైతే జరుగుతుంది, మహిళలైతే ఓన్లీ హైట్ మెజర్మెంట్ ఉంటుంది. సో దాని తర్వాత వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి 1600 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ వాళ్ళకి 100 మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్కి వాళ్ళు క్వాలిఫైనట్టుగా భావిస్తారు. సో ఈ ప్రక్రియ వీలైనంత పకడ్బందీగా నిర్వహించడానికి అంతా కూడా ఇది ఆటోమేటిక్ మెషిన్ సిస్టమ్ పెట్టాము. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్, అంటే మనిషి జడ్జ్ చేసేది చాలా తక్కువగా ఉంటుంది. హైట్ కానీ చెస్ట్ మెజర్మెంట్ కానీ అంత మెషిన్ ద్వారానే మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కూడా పర్సనల్గా ఒక డీఐజీ గారు ఉంటారు, ఎస్పీ గారు కూడా పర్సనల్గా ఉండి వీటిని చూడడం జరుగుతుంది. తర్వాత రన్నింగ్ కూడా అన్ని సెన్సర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా వాళ్ళు పరిగెత్తిన స్పీడ్ ప్రకారమే ఇది ఆటోమేటిక్గా సెన్సర్లో టైమింగ్ వచ్చేస్తుంది. సో ఎక్కడ కూడా మనిషి తప్పు చేయడానికి కానీ మనిషి ఇంటర్వ్యూని మ్యానిపులేట్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని పగడబంది ఉంటాయి. తర్వాత ఇక్కడ వెదర్ కండిషన్స్ వేడిగా ఉండొచ్చు, పిల్లలు ఎవరన్నా కొద్దిగా ఇంజురీస్ అయినా ఏదైనా అనారోగ్యం పాలైనా కూడా అంబులెన్సెస్ అవి కూడా అరేంజ్ చేస్తున్నాము, మెడికల్ ఫెసిలిటీస్ పెడుతున్నాము. తర్వాత పీఈటీస్ కూడా మా ఈవెంట్స్లో అసిస్ట్ చేయడానికి దాదాపు 10 మంది పీఈటీస్ని మేము తీసుకుంటున్నాము. తర్వాత బయట నుంచి కానీ ఎవరు బయట నుంచి ఎవరు రాకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. వర్షం కూడా పడే అవకాశం ఉంది, అందుకని వీలైనంత వరకు గ్రౌండ్ని కవర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఒకవేళ వర్షం పడి ఆ రోజు ఏదైనా ఈవెంట్స్కి ఇబ్బంది పెడితే ఆ రోజు జరగాల్సిన పరీక్షలు వేరే రోజు డేట్ ఇచ్చి కండక్ట్ చేస్తాం. సో ఏ రోజుకి ఆ రోజు వర్షం పరిస్థితిని బట్టి ఆ రోజు డెసిషన్ తీసుకొని ఈవెంట్స్ అన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఈవెంట్స్ అని చెప్దామని తెలియజేస్తున్నాం. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అది జరుగుతుంది ఇది జరుగుతుందని ఊహించాల్సిన అవసరం లేదు. అంతా కూడా సీనియర్ ఆఫీసర్స్ ఉండి పకడ్బందీగా ఈ పరీక్షలు బాగా జరుగుతాయి. ఎటువంటి అక్రమాలకు కూడా పాల్పడకూడదు. వాళ్ళ మీద మళ్ళీ ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఎటువంటి తప్పు పనులు చేస్తే. కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా అపీర్ కావాల్సిందని నేను కోరుకుంటున్నాను.